హ్యాకింగ్ మానవాళి జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దీన్ని వినియోగించాలని అనుకుంటూ ఉంటారు కానీ అది సాధ్యపడదు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక 12 సంవత్సరాల పిల్లవాడి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం అతనే ప్రపంచంలోని మొట్టమొదటి హ్యాకర్ కెవిన్ డేవిడ్ మిత్నిక్ 30 సంవత్సరాల క్రితం సోషల్ ఇంజనీరింగ్ మరియు హ్యాకింగ్ అనేవి నేరమైన సమయంలో మిత్నిక్ తన ప్రతిభతో ప్రపంచంలోనే నెంబర్ 1 హ్యాకర్ గా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం కెవిన్ 1963 ఆగస్ట్ 6వ తేదీన యునైటెడ్ స్టేట్స్ లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సిటీలో జన్మించాడు అతని తండ్రి ఆ కుటుంబాన్ని 1968 లోనే వదిలేశాడు ఆ సమయంలో కెవిన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అప్పుడు కుటుంబ భారమంతా కెవిన్ తల్లిపైన పడింది అప్పటి వరకు కెవిన్ ఒక సాధారణ పిల్లవాడు ఎప్పుడైతే అతని వయసు 12 సంవత్సరాలు వచ్చిందో అందరి పిల్లల్లాగే ఆటపాటల్లో పాల్గొనకుండా తను బస్సుల్లో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు అతను బస్సు ఎక్కి కిటికీ నుండి తన టౌన్ ను చూస్తూ ఆనందించేవాడు అతని దగ్గర డబ్బు ఉండేది కాదు కాబట్టి అతను టికెట్స్ కొనడానికి డబ్బును ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది అతను ఒక రోజు బస్సులో వెళ్తున్నప్పుడు ఆ బస్సులో టికెట్ లేకుండా ఎలా ప్రయాణించాలి అని ఆలోచన వచ్చింది ఇక్కడి నుండి అతను తన మొత్తం సిస్టమ్ ను మార్చేశాడు టికెట్ తీసుకున్నాక చెకింగ్ సమయంలో డ్రైవర్ ఆ టికెట్ ను పంచ్ చేయడం అతను గమనించాడు సమయం మరియు రూట్ ను అనుసరించి ఆ డ్రైవర్ టికెట్ ను పంచ్ చేసేవాడు కెవిన్ కు బస్సులో ప్రయాణించడానికి ఒక పంచర్ మెషిన్ ఇంకా ఒక కొత్త టికెట్ కావాలి టికెట్స్ ను అయితే ఆ బస్సులో నుండి దొంగిలించవచ్చు కానీ ఈ పంచ్ మెషిన్ ను ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో పడ్డాడు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే కెవిన్ దీని గురించి నేరుగా ఆ డ్రైవర్ కు అడిగేశాడు ఆ డ్రైవర్ కూడా పిల్లవాడే కదా అని ఒకే మనసుతో చెప్పేశాడు ఇక్కడ నుండి తన తెలివితేటలు పదును పెట్టాడు ఈ ట్రిక్ తో కెవిన్ చాలా బస్సుల్లో డబ్బు లేకుండా ప్రయాణం చేశాడు ఈ పనితో కెవిన్ తనకు తానుగా ఒక గొప్ప వ్యక్తిగా భావించేవాడు అతనికి స్కూల్లో రేడియో అమేచర్ క్లబ్ లో జాయిన్ చేయడం జరిగింది అక్కడ కెవిన్ కు కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు కెవిన్ తన స్నేహితులకు బస్ టికెట్స్ గురించి తెలిపాడు దీనితో పాటు తను ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని భావిస్తున్నట్లు కూడా వాళ్ళకు తెలిపాడు కెవిన్ చెప్పిన మాటలకు ప్రభావితమైన ఆ పిల్లలు కెవిన్ కు టెలిఫోన్ లోని కొన్ని ట్రిక్స్ ను నేర్పించారు పిల్లలు కెవిన్ కు కేవలం ట్రిక్స్ మాత్రమే నేర్పించారు కానీ కెవిన్ మాత్రం టెలిఫోన్ ను హ్యాక్ చేసే ప్రపంచంలోకి ప్రవేశించేశాడు తన స్నేహితులు చిన్న చిన్న సీక్రెట్ నెంబర్స్ ను ఉపయోగించి ఎలా కాల్ చేయాలో నేర్పించారు ఆ తర్వాత ఇంకొంతమంది పిల్లలు ఇలాంటి ట్రిక్స్ తో కెవిన్ ను కలిశారు కెవిన్ స్నేహితులు పెద్ద పెద్ద కంపెనీలకు ఫోన్ చేసి పెద్దవారిలా మాట్లాడి ఆ కంపెనీ నుండి పెద్ద పెద్ద డీల్స్ ను చేస్తుండేవారు ఆ తర్వాత కెవిన్ కూడా ఇలాంటివి చేయడం మొదలుపెట్టాడు అతను ఈ ట్రిక్ ను అతని కంప్యూటర్ టీచర్ వద్ద ప్రయోగించాడు అతను తన కంప్యూటర్ టీచర్ కు వేరే ఎవరో వ్యక్తిలా ఫోన్ చేసి అతని డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాడు తర్వాత రోజు కెవిన్ తన టీచర్ దగ్గరకు వెళ్ళి జరిగిన మొత్తం చెప్పాడు దాంతో టీచర్ చాలా సంతోషపడి కెవిన్ ను తన ఫేవరెట్ స్టూడెంట్ గా తీసుకున్నాడు అప్పటి నుండి కెవిన్ తన టాలెంట్ ను మరింత పదును పెట్టాడు కేవలం 14 సంవత్సరాల వయసులో టెలిఫోన్ కి వచ్చిన కాల్స్ ను ఎలా పే ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేయాలో నేర్చేశాడు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే రికార్డింగ్ ను పంపించగలిగే ఫ్యూచర్ ను కూడా తయారు చేసేశాడు కెవిన్ కు 15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈ ప్రపంచంలో కెవిన్ కంటే ఫోన్ గురించి ఎక్కువ విషయాలు తెలిసిన వారు ఎవరూ లేరు అతనికి ఈ ప్రపంచంలో ఎక్కడికైనా కాల్స్ ను ఫ్రీగా ఎలా చేయాలో తెలుసు కానీ చాలా తక్కువ సమయంలోనే కెవిన్ ఈ పనిని బోర్గా ఫీల్ అయ్యాడు తర్వాత తన స్కూల్ ల్యాన్ లో ఉండే కంప్యూటర్ లో గంటల కొద్ది కూర్చొని మాన్యువల్స్ ను నేర్చుకోవడం మొదలుపెట్టాడు 1980వ సంవత్సరం అందరికంటే ముందు కెవిన్ హ్యాకింగ్ అటాక్ ను చేశాడు అది కూడా వాళ్ళ స్కూల్ యొక్క లోకల్ నెట్వర్కింగ్ మీద ఈ క్రమంలోనే కెవిన్ తన చదువును పూర్తిగా మర్చిపోయాడు తన పూర్తి దృష్టిని హ్యాకింగ్ మీద పెట్టేశాడు కేవలం 16 సంవత్సరాల వయసులోనే టెలిఫోన్ కంపెనీలు కెవిన్ వల్ల ఇబ్బందికి గురి అయ్యి కెవిన్ ఇంటి యొక్క టెలిఫోన్ కనెక్షన్ను తీసేశాయి ఎందుకంటే కెవిన్ చేసే ట్రిక్స్ ను ఆపడానికి వారికి వేరే మార్గం లేదు కెవిన్ తన తల్లితో కలిసి ఒక అపార్ట్మెంట్లోని రూమ్ నెంబర్ 13లో ఉండేవాడు కానీ కనెక్షన్ కట్ చేశాక అతను తన ఇంటిని రూమ్ నెంబర్ 12కు మార్చేశాడు దీనితో అతనికి కొత్త కనెక్షన్ అయితే దొరికిపోయింది 1979లో కెవిన్ తన మొదటి మిషన్ను ప్రారంభించాడు ఆ తర్వాతనే కెవిన్ కు హ్యాకర్గా ఉపాధి లభించింది కెవిన్ కు ఒక హ్యాకర్స్ గ్రూప్ లో కలపడం జరిగింది
ఆ గ్రూప్ కెవిన్ ను వారితో కలుపుకున్నారు. కానీ కలిసే ముందు కెవిన్ కు ఖచ్చితంగా ఒక టెస్ట్ పాస్ అవ్వవలసి వచ్చింది. ఆ టెస్ట్ వచ్చేసి డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ సిస్టమ్ యొక్క సెక్యూరిటీని బ్రేక్ చేయాలి. ఆ సమయంలో ఆ కంపెనీ అన్నింటికన్నా సురక్షితమైన సెక్యూరిటీ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. ఈ సెక్యూరిటీ సిస్టమ్ను ఎవరు కూడా బ్రేక్ చేయలేరు అని భావిస్తుండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కెవిన్ దీన్ని కేవలం 5 నిమిషాల్లో బ్రేక్ చేసేశాడు. అప్పటి నుండే కెవిన్కు హ్యాకర్స్ మధ్య ఒక మంచి గుర్తింపు లభించింది. అయితే రానురాను కెవిన్కు ఒక సమస్య వచ్చింది. ఆ హ్యాకర్స్ గ్రూప్లో ఒక అమ్మాయి కూడా ఉండేది. ఆ అమ్మాయి తనకు తానుగా పోలీసులకు పట్టుబడింది. దీని ద్వారా మొత్తం గ్రూప్ను కూడా పోలీసులు పట్టుకున్నారు. 3 నెలల విచారణ మరియు 1 సంవత్సరం జైల్లో బంధించారు. కెవిన్ జైల్లో ఉండి కూడా తన సమయాన్ని వృధా చేయలేదు. జైల్లో ఉంటూనే ప్రపంచంలో ఉండే టెలిఫోన్ నెట్వర్క్ యొక్క జ్ఞానాన్ని సంపాదించాడు. టెలిఫోన్ హ్యాకింగ్ యొక్క బాద్షాగా తయారయ్యాడు. అతను తయారు చేసిన కొన్ని నెంబర్స్లను ఏ కంపెనీ కూడా తయారు చేయలేదు. అతను ఎవరి కాల్నైనా వినగలిగేవాడు. ఈ ప్రపంచంలో ఎవరికైనా కాల్ చేయగలిగేవాడు. 80వ దశకంలో తన శక్తిని మరింత పెంచాడు. కాలిఫోర్నియాలో ఉంటూ ప్రపంచంలోని టెలిఫోన్ నెట్వర్క్లను ఆటాడుకునేవాడు. అతను చేసిన దానికి ఆధారాలు కూడా వదిలేవాడు కాదు. ఇలా హ్యాక్ చేస్తూ కెవిన్ కొంత డబ్బును కూడా సంపాదించాడు. 1987వ సంవత్సరం వచ్చాక అతనికి అదృష్టం మళ్ళీ అడ్డగా తిరిగింది. తనకంటే ఎదుగుతున్నాడు అని భావించి కెవిన్ యొక్క స్నేహితుడు ఒకడు కెవిన్ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ సమయంలో కెవిన్కు పోటీగా ఎవరు కూడా నిలబడలేకపోయేవారు. దీని తర్వాత చాలాసార్లు కెవిన్ జైలు పాలు అయ్యాడు. ఆ తర్వాత ఆర్ఫానెట్ ప్రపంచానికి పరిచయమైంది. అప్పుడు అక్కడ ఉండే కొందరు దుర్బుద్ధి గల వ్యక్తులు కెవిన్ యొక్క టాలెంట్ను ఉపయోగించుకోవాలని భావించారు. వారు ఆర్ఫానెట్ వంటి దాన్ని బ్రేక్ చేసి చూపించమని కోరారు. కోర్టులో విచారణ సమయంలో అక్కడ ఉండే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఈ పనిని కెవిన్కు అప్పజెప్పాలని కోరారు. ఇవి హ్యాకర్స్ మాత్రమే చేయగలరు అని కూడా చెప్పారు. కానీ కెవిన్ యొక్క లెవెల్ దానికన్నా కూడా చాలా అధికం. దానిని చేశాక 1990లో కెవిన్కు బెయిల్లో విడిచిపెట్టారు. కానీ ఈ ప్రపంచంలో ఉండే ఏ కంప్యూటర్ని కూడా ముట్టకూడదు అని షరతు పెట్టారు. చాలా తక్కువ సమయంలోనే కెవిన్ మళ్ళీ తన దారికి వచ్చేశాడు. ఎవరైతే టెక్నికల్గా తన మీద దృష్టి పెడుతున్నారో కెవిన్ వారందరి కంప్యూటర్స్ను బ్లాక్ చేసేశాడు. ఏ జడ్జి అయితే అతనికి తీర్పు చెప్పాడో ఆ జడ్జి యొక్క బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేసేసాడు. కోర్టులో ఉండే మొత్తం డిజిటల్ రికార్డులను అతను డిలీట్ చేసేసాడు. తర్వాత ఎవరైనా తను నేరం చేసినట్లు చెబితే రుజువు ఏదని అడిగేవాడు. ఆ తర్వాత FBI లాంటి సంస్థ అతని వెనకాల పడింది. 1992లో FBI వాళ్ళు కెవిన్ను ట్రేస్ చేస్తున్నట్లు తెలిసాక కెవిన్ వారి కంప్యూటర్లలో తన డేటాను తొలగించేశాడు. అంతేకాదు FBI రిలేటెడ్లో ఉన్న ప్రతి ఫోన్ను ట్రేస్ చేసేవాడు. వారికి వచ్చే ప్రతి కాల్ను వినేవాడు. FBI కన్నా ఒక అడుగు ముందు ఉండేవాడు. 1994వ సంవత్సరం మోటరోలా యొక్క సెల్యులర్ సాఫ్ట్వేర్ దొంగిలించాడు అని అతనిపై ఆరోపణలు వచ్చాయి. 1994 డిసెంబర్ 25వ తేదీన కెవిన్ మెట్నిక్ ఏం చేయగలడో ప్రపంచానికి చూపించాడు. అతను సుటోము సిమోమురా యొక్క కంప్యూటర్ను హ్యాక్ చేసేసాడు. ఆ సమయంలో సిమోమురా అమెరికాలోని అతిపెద్ద టెక్నికల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా ఉండేవాడు. కెవిన్ చికాగో యూనివర్సిటీలో కూర్చొని ఒక కంప్యూటర్తో ఈ మొత్తం పనిని పూర్తి చేసేసాడు. సిమోమురా కంప్యూటర్ నుండి అవసరమైన ఫైల్స్ మొత్తం తీసేశాడు. సిమోమురాకు మెట్నిక్ను పట్టుకోవడం తన పరువు సమస్యగా మారింది. ఎందుకంటే ఇక్కడ కాపలా ఉన్నవాడి ఇంట్లోనే కన్నం పడినట్లు అయింది కాబట్టి. 1995 ఫిబ్రవరి 15వ తేదీన పోలీసులు మెట్నిక్ను పట్టుకున్నారు. కానీ చాలామంది మెట్నిక్ మాత్రం తనకు తానుగా పట్టుబడ్డాడు అని భావిస్తారు. అతనిని పట్టడం ఆ సమయంలో అసాధ్యంగా ఉండేది. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుగా ఆలోచించేవాడు. అతని మీద 23 వేర్వేరు కేసులు నమోదు చేయబడ్డాయి. ఇంకా దాదాపు $80 మిలియన్ దొంగతనం ఆరోపణలు ఉన్నాయి. అప్పటి వరకు అతను అమెరికాలోనే కాకుండా మొత్తం ప్రపంచంలో కూడా ఒక లెజెండ్గా మారిపోయాడు. అతను 5 సంవత్సరాలు జైల్లో గడిపాడు. అందులో 1 సంవత్సరం అయితే ఒక్కడిని సెపరేట్గా ఒక గదిలో ఉంచారు. ఎందుకంటే అతనికి ఒక ఫోన్ గనక ఇచ్చినట్లయితే అతను జైల్లో ఉండి మొత్తం ఏరోస్పేస్ను కంట్రోల్ చేయగలడు. ఏదైనా ఒక మిసైల్ను కూడా టెలిఫోన్తో లాంచ్ చేయగల సమర్థుడని భావించి ఒక్కడిని ఒక గదిలో పెట్టినట్లు తెలిపారు. అతను హ్యాకింగ్ అంటే తనకు ఇష్టం కాబట్టి చేశాడు. దీనివలన అతను ఎవరికి కూడా నష్టం కలిగించలేదు.
అతను లక్షలు కోట్లు మిలియన్ డాలర్లు ఎక్కడికైనా నిమిషాల్లో పంపించేసేవాడు. జైల్ నుండి విడుదలైన తర్వాత అతను ఒక మెడికల్ సెంటర్లో సాధారణ ఉద్యోగం చేశాడు. అతను జైల్లో ఉండేటప్పుడు అతని మీద చాలా పుస్తకాలు రాయబడ్డాయి. అతని మీద ట్రాక్ డౌన్ అనే మూవీ కూడా తీశారు. 2005లో అతను జైలు నుండి విడుదలయ్యాడు. ఆ తర్వాత అతను ఎప్పుడు కూడా హ్యాకింగ్ చేయలేదు. 2003 తర్వాత అతని మీద ఉండే అన్ని ఆరోపణలు తొలగించబడ్డాయి. 2010 తర్వాత అతను కంప్యూటర్ సిస్టమ్ యొక్క సెక్యూరిటీ మీద వర్క్ చేస్తున్నాడు. అతను డిఫెన్స్ థింకింగ్ అనే సొంత కంపెనీని కూడా నడుపుతున్నాడు. ఈ కంపెనీ ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు సెక్యూరిటీని ఇస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఈ వీడియోపై మీ స్పందనను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.